8వ నెల ప్రెగ్నెన్సీలో తల్లిలోను మరియు బిడ్డ ఎదుగుదలలో ఎటువంటి మార్పులు ఏర్పడతాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్. నేను డాక్టర్ గీత, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ వరంగల్, మోర్ దాన్ 15 ఇయర్స్. 8వ నెల అంటే 29, 30, 31, 32 ఈ 4 వారాలని 8వ నెలగా పరిగణిస్తూ ఉంటాము. 8వ నెలలో తల్లిలోను బిడ్డలోను చాలా ముఖ్యమైన మార్పులు ఏర్పడుతూ ఉంటాయి. ముందుగా తల్లిలో ఎటువంటి మార్పులు ఏర్పడతాయనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. తల్లి చాలా ఎక్కువ బరువు పెరుగుతూ ఉంటుంది. ఊపిరి తీసుకోవడంలో చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకు అంటే బేబీ బంప్ సైజ్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. బేబీ పెరిగే క్రమంలో డయాఫ్రమ్ అనేది పైకి నెట్టబడుతూ ఉంటుంది. దీనివల్ల వీళ్ళకి ఆయాసంగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఎక్కువగా ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీన్ని బ్రాక్సన్ హిక్స్ కంట్రాక్షన్స్ అని అంటూ ఉంటారు. ఇవి ఎందువల్ల వస్తుంది అంటే గర్భాశయంలోని మజిల్ లేబర్ కోసం ప్రిపేర్ అయ్యే క్రమంలో ఇది ఎక్కువగా మజిల్ మాస్ పెరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ లిగమెంట్స్ ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల అప్పుడప్పుడు ఈ బ్రాక్స్టన్ హిక్స్ కంట్రాక్షన్స్ అంటే ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటుంది. ఇవి చాలా ఇర్రెగ్యులర్గా చాలా మైల్డ్గా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది. ఈ పెయిన్స్ గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ పెరిగే యూట్రస్ రెక్టం మీద ప్రెషర్ వేస్తూ ఉంటుంది. దీనివల్ల మలబద్ధక సమస్య అనేది వస్తూ ఉంటుంది. దీన్ని మీరు నివారించుకోవాలి అంటే వాటర్ ఎక్కువగా తీసుకోవడం, ఫైబర్ డైట్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం, కాన్స్టిపేషన్ సమస్యకు మీ ట్రీటింగ్ డాక్టర్స్ మీకు లాక్సేటివ్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, తర్వాత హార్ట్ బర్న్ అనేది సర్వసాధారణంగా వచ్చే సింటమ్స్. హార్ట్ బర్న్ ఎందువల్ల వస్తుందంటే డయాఫ్రమ్ పైకి నెట్టబడుతూ ఉంటుంది. ఈ పైకి నెట్టిన డయాఫ్రమ్ స్టమక్ మీద ప్రెషర్ వేస్తూ ఉంటుంది. దీనివల్ల మీరు తీసుకున్న ఫుడ్ ఎక్కువగా అరగకుండా పోవడం, తర్వాత పుల్లటి తేపులు రావడం, తిన్న అన్నం అంతా ఎక్కువగా పైన ఉన్నట్లు అనిపిస్తూ ఉండడం, ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను మీరు నివారించాలి అంటే రాత్రులలో పడుకోపోయే ముందు మీరు చాలా లైట్గా ఉన్న ఫుడ్ తీసుకోండి. తర్వాత మీరు నిద్రపోవడానికి 2 గంటల ముందుగానే మీ భోజనాన్ని ముగించండి. స్పైసీ ఫుడ్ కానీ ఫ్యాటీ ఫుడ్ కానీ ఇటువంటివన్నీ కూడా అవాయిడ్ చేయండి. హార్ట్ బర్న్ ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్స్ మీకు యాంటాసిడ్స్ కానీ టాబ్లెట్స్ కానీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే యూట్రస్ బాగా పెరిగే క్రమంలో ఇది మూత్రాశయం మీద ప్రెషర్ని కలుగు చేస్తుంటుంది. అంతేకాకుండా బాడీలో ఉండే హార్మోన్స్ యూరినరీ బ్లాడర్ స్పింక్టర్ ని రిలాక్స్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మీరు తుమ్మినా దగ్గినా నవ్వినా మీకు తెలియకుండానే మూత్రం పడిపోతూ ఉంటుంది. మీరు ఈ సింప్టమ్ని నివారించుకోవాలి అంటే మీరు కీగల్ ఎక్సర్సైజెస్ మరియు పెల్విక్ ఎక్సర్సైజెస్ చేసినప్పుడు దీన్ని బాగా తగ్గించుకోవచ్చు. యూరినరీ ఫ్రీక్వెన్సీ అంటే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళవలసి కూడా వస్తూ ఉంటుంది. తర్వాత బేబీ బంప్ సైజ్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. స్ట్రెచ్ మార్క్స్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. తరచుగా మీకు బ్యాక్ పెయిన్ సమస్య వస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ అబ్డోమిన్ పెరిగే క్రమంలో మీకు ఈ వెన్నుముక మీద ఎక్కువగా ట్రాక్షన్ పడుతూ ఉంటుంది. వెన్నుముకలో చాలా మార్పులు ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల మీకు బ్యాక్ పెయిన్ తరచుగా వస్తూ ఉంటుంది. మీరు రెస్ట్ తీసుకునేటప్పుడు మీ బ్యాక్ని స్ట్రెయిట్గా ఉంచండి. తర్వాత వెనక పిల్లో పెట్టుకోండి. నడిచేటప్పుడు కూడా మీరు స్ట్రెయిట్గా నడుస్తూ ఉండండి. అంతేకాకుండా బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు వీటికి లోకల్ మసాజెస్ చేసుకోవచ్చు. పెయిన్ కిల్లర్స్ మీకు జెల్స్ రూపంలోనూ స్ప్రే రూపంలోనూ దొరుకుతాయి. వీటిని కూడా అప్లై చేసుకోండి. తర్వాత మీరు పడుకునేటప్పుడు కూడా బ్యాక్ రెస్ట్ కూడా పెట్టుకొని పడుకోండి. హార్డ్ బ్యాగ్స్ను కూడా వాడుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్యను మీ ట్రీటింగ్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే వాళ్ళు మీకు అనాలిసిస్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. తర్వాత బ్రెస్ట్ కేర్లో మీకు ఎక్కువగా కొంతమందికి ఇన్వర్టెడ్ నిప్పుల్స్ ఉంటాయి. మీరు బ్రెస్ట్ని బాగా మసాజ్ చేసుకుంటూ ఉండండి. తర్వాత ఇన్వర్టెడ్ నిప్పుల్ని మీరు రోజు మసాజ్ చేసుకునేటప్పుడు వాటిని ముందుకు లాగుతూ ఉండి ఆ విధంగా చేస్తూ ఉంటే
మీరు డెలివరీ అయ్యే టైం వరకు ఇన్వర్టెడ్ నిప్పల్ కూడా కరెక్ట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ నుంచి వాటరీ డిశ్చార్జ్ కూడా వస్తూ ఉంటుంది. ఇది కొలెస్ట్రమ్ గా చెప్తూ ఉంటాము. దీని గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు. శిశువులో వచ్చే మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. శిశువు బాగా హైటు వెయిటు వీళ్ళు కాన్స్టెంట్ గా పెరుగుతూ ఉంటారు. హైటు 30 నుంచి 40 సెంటీమీటర్ల మధ్యలో ఉంటూ ఉంటారు. వెయిటు 1 కేజీ నుంచి 1.7 కేజీ వరకు ఈ నెలలో పెరుగుతూ ఉంటారు. బేబీ బంప్ సైజ్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. బేబీ బాగా వీళ్ళు హెడ్ బాగా బరువు ఎక్కడం వల్ల ఈ హెడ్ కిందికి వస్తూ ఉంటుంది, హెడ్ డౌన్ పొజిషన్లోకి వస్తూ ఉంటుంది. బేబీ బ్రెయిన్ చాలా బాగా మెచ్యూర్గా ఉంటూ ఉంటుంది. ఫంక్షనల్ కెపాసిటీ అనేది బాగా పెరుగుతుంది. వీళ్ళకి హియరింగ్ అనేది బాగా పెరుగుతూ వీళ్ళు ఈ స్టేజ్లో మంచి మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తల్లి మాటలు వినడము, తర్వాత లైట్ పర్సెప్షన్ అనేది వీళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా జననాంగాలు కూడా బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి. తర్వాత స్కిన్లో ఈ మెలనోసైట్స్ అనేవి బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇవి మెలనిన్ అనే హార్మోన్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల స్కిన్ కలర్ కూడా బాగా వస్తూ ఉంటుంది. బాడీలో మజిల్ మాస్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. బోన్ డెన్సిటీ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. 8వ నెలలో మీరు తీసుకోవాల్సిన సలహాలు సూచనలు, మీరు ఎక్కువగా వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ చేయండి. తర్వాత మీ కీగల్ ఎక్సర్సైజెస్, పెల్విక్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. మీ రొటీన్గా ఉండే యాంటీనేటల్ చెకప్స్ని మాత్రం మిస్ చేయకండి. మీకు ఇంకా ఏదైనా పెండింగ్ టెస్ట్లు ఏమన్నా ఉంటే, అంటే యూరిన్ టెస్ట్లు కానీ హిమోగ్లోబిన్ టెస్ట్లు కానీ ఇటువంటి పెండింగ్ ఉంటే అవి కంప్లీట్ చేసుకోండి. అంతేకాకుండా అతి ముఖ్యమైనది, 8వ నెలలో మీరు గ్రోత్ స్కాన్ మరియు కలర్ డాప్లర్ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మీ బిడ్డ యొక్క గ్రోత్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు బేబీ బ్లడ్ సప్లై అనేది తక్కువవడం ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా డాప్లర్ స్టడీలో మనకు తెలుస్తూ ఉంటుంది. కొంతమందికి కొన్నిసార్లు ప్రీమెచ్యూర్ డెలివరీలు కూడా అడ్వైస్ చేస్తూ ఉంటారు. కాకుంటే మీరు ప్రీమెచ్యూర్ డెలివరీ అన్నప్పుడు కంపల్సరిగా లంగ్ మెచ్యూరిటీ కోసం మీకు స్టీరాయిడ్స్ అనేది ఇస్తూ ఉంటారు. ప్రీమెచ్యూర్ డెలివరీస్ని మీరు మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ మీరు డెలివరీ అయ్యి బేబీని ఇంక్యుబేటర్లో పెట్టవలసి వస్తుంది. కాకుంటే మంచి ఇన్స్టిట్యూట్ డెలివరీ మీకు సర్వైవల్ రేట్ను కూడా పెంచుతూ ఉంటుంది. 8వ నెలలో మీరు లేబర్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. లేబర్ ప్రాసెస్ ఏంటి, స్టేజెస్ ఏంటి, ఫాల్స్ పెయిన్స్ అంటే ఏంటి, ట్రూ లేబర్ పెయిన్స్ అంటే ఏంటి తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఎటువంటి హేస్టీ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినా మీరు అన్నీ తెలిసి ఉంటుంది కాబట్టి మీరు పానిక్ కాకుండా మంచి డెసిషన్ తీసుకోగలుగుతారు. చాలామంది వాళ్ళ తల్లిగారింట్లో మొదటి కాంపుకు వెళ్తూ ఉంటారు. కాకుంటే మీరు ప్రయాణ సౌకర్యాలు బాగా ఉన్న దగ్గర, తర్వాత మీరు చాలా తక్కువ టైంలో హాస్పిటల్ని రీచ్ అయ్యేటట్లుగా ఉండండి. వార్నింగ్ సైన్స్ అంటే మీరు మీ కిక్ కౌంట్ తక్కువైనప్పుడు, కిక్ కౌంట్ అంటే రోజులో మీ కౌంట్ 10 కన్నా తక్కువగా ఉన్నప్పుడు, సడన్గా వెజనల్ బ్లీడింగ్ అయినప్పుడు, లేదు వాటర్ బ్యాగ్ లీకేజ్ అయినప్పుడు మీరు వెంటనే డాక్టర్ని కలవలసి ఉంటుంది. అంతేకాకుండా మీకు చూపు మందగించడం, బాగా చెస్ట్ పెయిన్ రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం, కాళ్ళల్లో నీరు ఎక్కువగా చేరడం, బీపీ బాగా ఎక్కువ అవడం, చాలా సివియర్ హెడేక్ రావడం, ఇవన్నీ కూడా ప్రమాదకరమైన సైన్స్. ఇలాంటివి ఏదన్నా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే వెంటనే మీ డాక్టర్ని కలవండి. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.